ఈరోజు మన సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళమ్మ జాతర సందర్భంగా తెలంగాణ భక్తులకందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మహంకాళమ్మకు మేము చిన్నప్పటి సంది కూడా మహంకాళమ్మ జాతరకు బోనాల పండుగకు తప్పకుండా అందరం కూడా మేము కుటుంబ సమేతంగా అందరం వచ్చి కూడా దర్శించుకుంటాము. ఇక్కడ ఏది మొక్కినా అన్నీ కూడా సక్సెస్ అవుతూ వచ్చినాం ఇప్పటిదాకా. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గత 9 సంవత్సరాల సంది కూడా మన సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా మన తెలంగాణ వచ్చింది. అది కూడా మన అమ్మవారి దయతోటి మంచిగా సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ నంబర్ 1 అయింది. కాబట్టి ఈ మోడల్ తెలంగాణ మోడల్ దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. మన కేసీఆర్ లాంటి సీఎం కానీ పీఎం కానీ కావాలని, తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందిందో మిగతా 27 రాష్ట్రాలు కూడా అదే మాదిరిగా సీఎం కేసీఆర్ అయితేనే అభివృద్ధి చేయగలుగుతాడు. కాబట్టి ఆ మహంకాళమ్మను ఇదే మొక్కినా వచ్చే 2024లో భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ కావాలి, మన సీఎం కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. బీజేపీ ప్రభుత్వాన్ని చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం, వాళ్ళ పరిపాలన చూసినాం, కానీ ఎక్కడ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అంత అభివృద్ధి దేశంలో ఎక్కడ లేదు. తప్పకుండా అమ్మవారి దయతోటి తప్పకుండా దేశమంతా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా ఆ తల్లికి మొక్కొచ్చినా తప్పకుండా తల్లి కూడా ఆశీర్వాదం ఇస్తుంది. జై తెలంగాణ, జై మహంకాళమ్మ.